నమస్తే హైడ్రానా హైడ్రామానా ఇప్పటికిప్పుడు ఈ హైడ్రా మీద మనం నిర్దిష్టంగా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేము ఈ హైడ్రా పనితీరును బట్టి వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి వాళ్ళు పెడుతున్న కేసులను బట్టి వాళ్ళు కూలగొడుతున్న అక్రమ నిర్మాణాలను బట్టి మనం రాబోయే కాలంలో దీని మీద ఇంకా చాలా నిర్దిష్టంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాకపోతే జరుగుతున్న పనిని చూపించడంతో పాటుగా వీళ్ళు చేస్తున్న పని మంచిదే అని చెప్పడంతో పాటుగా ఎక్కడెక్కడైతే మీరు ఇంకా పని చేయాల్సి ఉన్నదో అక్కడికి మీరు ఎందుకు రావట్లేదు ఆ మాఫియాల మీద ముఠాల మీద రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం ముందు హైడ్రా కమిషన్ ముందు పెట్టడానికి మనవంతగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనుమానాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రజలకు ఉన్నాయి మిగతా వాళ్ళకున్నాయి పార్టీలు కూడా అంత అనుకూలంగా అంత పెద్ద ఎత్తున మనం ఆలోచించే కోణంలో పార్టీలు కూడా ఇంకా ఆలోచించట్లేదు బీఆర్ఎస్కి అయితే ఈ విషయంలో మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే మొత్తం ఈ వ్యవహారం ఈ దందా అంతా నడిపింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా ఈ అవకాశం లేదు సో మిగతా పార్టీలు సంఘాలు వీళ్ళంతా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీడియా కూడా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే ఆ మాఫియాలు ముఠాలు ఇచ్చే యాడ్స్తో బతుకుతున్నాయి వాళ్ళ సో వాళ్ళు కూడా మాట్లాడరు ఒక వాసవి గురించి కానీ ఒక రాజపుష్ప గురించి కానీ ఒక మైహోమ్ గురించి కానీ ఒక సైబర్ సిటీ గురించి కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం బయటికి తీయబోతున్నాం అందుకే ఈ హైడ్రా మీద చాలా నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయడానికి ఇది హైడ్రానా హైడ్రామానా ఏం జరుగుతుందని చెప్పడానికి రాబోయే కాలంలో మనం మరింతగా వర్క్ చేయబోతున్నాం దీని మీద అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే నేనున్న ప్రాంతం ఇది గండిపేట్ గండిపేట్ చెరువు పక్కనే ఉన్నాను నేను గండిపేట్ చెరువు కూడా కబ్జాలకు గురవుతున్నది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలుస్తున్నాయి టోటల్గా ఈ కేంద్రాలన్నీ కూడా జలసాలకి వ్యభిచార ముఠాలకి లేకపోతే డ్రగ్స్ మాఫియాకి ఒక అడ్డాలుగా మారిపోతున్న సందర్భం ఉన్నది సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నేనున్న ఈ ప్రాంతంలో ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ అని ఒక స్పోర్ట్స్ విలేజ్ ఉంది ఇది పది ఎకరాల్లో విస్తరించింది ఇది ఖానాపూర్ విలేజ్ కిందికి వస్తుంది గండిపేట చెరువుకి ఆనుకొని ఉన్న ఏరియా ఇది సో ఇందులో కొన్ని పబ్లిక్ కొంత ఎంజాయ్మెంట్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ కొంత ధనవంతులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ కొంత రోజంతా పనిచేసి లేకపోతే బాగా డబ్బులుండి ఇక్కడికి వచ్చి కొంత ఎంజాయ్ చేయడానికి సో ఇట్లాంటి కొన్ని స్టాల్స్ అనేవి ఈ ఎకరాల్లో విస్తరించారు చాలామంది ఏం చెప్తుంటారంటే ఇక్కడ ఎవరిది ఈ పదెకరాల ఈ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ అంటే ఏదో అనిల్ రావు అనే పేరు వినబడతా ఉన్నది ఆయనే మేము హరీష్ మనుషులం హరీష్ రావు మనుషులం అని చెప్పుకొని ఇక్కడ ఒక రకమైన అరాచకాన్ని క్రియేట్ చేసిరట ఇందులో ఉన్న లోపల ఉన్న ఈ రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయడం జరిగింది ఇందులో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్న హాట్ కప్ కాఫీ కేఫ్ అని ఇంకేవో రకరకాల కేప్స్ ఉన్నాయన్నమాట మరి ఇందులో ఏం జరుగుతుందో ఏం అమ్ముతారో ఏమో కానీ మనం ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చినాం సో ఏ రకంగా కూల్చివేతలు చేశారనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం బేసిక్గా మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ చిన్న చిన్న కట్టడాలని లేకపోతే ఇట్లాంటి వాటిని వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని తొలగించమని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే స్ట్రిక్ట్గా ఫాలో అవుతే అది కూల్చడానికి దాని దాన్ని వాళ్ళు తీసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు సో మీరు జేసీబీలు తెచ్చి ప్రొక్లేని తెచ్చి కూలగొట్టాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు ఎందుకంటే ఇట్లాంటి కట్టడాలకి చాలా చిన్న చిన్న రేకుల షెడ్లు వాటిలో నిర్మించారు సో ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ కమాన్ని కూల్ చేయడం జరిగింది టోటల్గా టోటల్ డెమాలిష్ చేశారు దీన్ని సో మనం లోపలికి ఎంటర్ అవుతే ఇదే ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ అట ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కన్వెన్షన్ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వెన్యూస్ అవైలబుల్ అట సో ఈ రకంగా వీళ్ళు సంపాదిస్తున్నారు టోటల్ బఫర్ జోన్లలో ఈ రకమైన జలసాల జలసాల కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ రకంగా సెలబ్రేట్ అని సోషల్ ఈవెంట్స్ వెడ్డింగ్స్ బర్త్డేస్ సంగీత అండ్ మోర్ కార్పొరేట్ ఈవెంట్స్ యాన్యువల్ డేస్ డేస్ అవుటింగ్ కాన్ఫరెన్సెస్ అండ్ కాన్ఫరెన్సెస్ అండ్ మోర్ సో ఈ రకంగా వీళ్ళు సంపాదిస్తున్నారు అనమాట ఏ రకంగా కూరగొట్టినది మనం కొంత లోపలికి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీరు చూడండి ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా సో వీళ్ళు ఇక్కడ కూలగొట్టిన తర్వాత లోపల ఉన్న ఫర్నిచర్ని లేకపోతే ఆ లోపల ఉన్న సామాన్ అంతా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో అండి ఇక్కడ నుంచి వీళ్ళు ఇదంతా కూడా ఖాళీ చేస్తున్నారు ఇంకా వచ్చిన తర్వాత అంతా ఇది చేస్తున్నారు ఇదంతా షర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి మీరు ఇవన్నీ కూలగొట్టి ఇవన్నీ కూడా ఇదంతా కూడా త్రిబుల్ వన్ జీవో పరిధి దీని కిందికి వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండదు జీవో ఉద్దేశించబడ్డదే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అనే ఆ రెండు చెరువులను రక్షించడానికి ఎనభై ఆరు గ్రామాల పరిధిలో జీవం తీసుకొచ్చారు ఈ జీవం ఉండడం వల్లనే మనం ప్రశాంతంగా హైదరాబాద్ మ నడి సిటీలో ఉండి మనం స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నాం వాతావరణం అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతున్నాం లేకపోతే మనకి ఏ విజయవాడో విజా వై వైజాగో లేకపోతే అంతకంటే భయంకరంగా ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురవుతుండే కానీ రాను రాను లాస్ట్ టెన్ ఇయర్స్గా చాలా భయంకరమైన విధ్వంసం జరిగింది లాస్ట్ రెండు మూడు సంవత్సరాలుగా ఇంకా భయంకరమైన విధ్వంసం జరిగింది సో ఒకసారి మనం చూస్తే ఈ షెడ్లన్నీ కూలగొట్టారు చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా జల్సాలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇవన్నీ కూలగొట్టాల్సిందే వీటిలో ఎలాంటి రెండో ఆప్షన్కి అవకాశం లేదు కానీ మనమేం అడుగుతున్నాం వీటితో పాటు మీరు చేయాల్సిన పని చాలా ఉన్నది ఇది చాలా చిన్నది ఒక వాసవి ఒక ఒక రాజపుష్ప ఒక మైహోము గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసిన వాళ్ళు ఒక హానరు లేదు ఒక ఒక వర్టెక్స్ ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఒక అమీన్పూర్ చెరువుని కబ్జా చేసిన గూడె మహిపాల్ రెడ్డి అనుచరులు అరకెప్పుడి గాంధీ ఒర్రకుంటాన అని ఒక ఇది ఉంది బొల్లారం దగ్గర సో అట్లాంటి వాటిని ఎందుకు మీరు వాటి మీద దృష్టి పెట్టట్లేదు ఇంతవరకు అలాంటి ఒక్క ఇన్సిడెంట్ అయితే నేను చూడలే అంటే ఒక ఒక్క ఒక కన్స్ట్రక్షన్ని కూల్ చేసిన పరిస్థితి లేదు సో ఒకసారి చూడండి ఇదంతా కూడా డెమాలిష్ చేశారు మరి ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇక బిల్డింగ్ ఎందుకు ఉంది అక్కడ ఇది కూడా ఎఫ్టిఎల్ ఇదే కదా ప్రాంతమే కదా మరి అది ఎందుకు అది ఉంది చాలామంది ఏమంటున్నట్టు ప్రహరీ కూడా కూల్చేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు మరి ఏమి ఎందుకు అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేదా ఉందే కదా దీని పక్కనే ఉంది కదా మరి కూల కొట్టలే అనుమానాలు ఉన్నాయి సో ఇంత ఇట్లనే చాలామందికి అనుమానం వస్తున్నది సో ఆ బిల్డింగ్ని ఎందుకు డెమాలిష్ చేయలేదు అన్నది ఒక పాయింట్ చూడండి ఎట్లా ఈ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టారన్నది చూడొచ్చు సో సో ఇదంతా కూడా రేకులతో ఏర్పాటు చేసుకున్న షెడ్లు అనమాట టోటల్ ఇవన్నీ కూడా కూలగొట్టడం జరిగింది ంతా ఈ రకంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నది ఇవన్నీ మొత్తం కూల్చిపడేసినారు వంద శాతం ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్నవి కూలగొట్టాల్సిందే ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళవి సామాన్యులవి అయితే కానే కావు కానే కావు డౌట్ ఏం లేదు ఇవన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా వీళ్ళు నడిపిస్తున్నారు దాంతో పాటుగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఎందుకు కూలగొట్టట్లేదన్నదే అన్నదే మా పాయింట్ గండిపేట చెరువు దగ్గర ఉన్న దీన్ని కూలగొట్టారు అని ఇంకొక క్వశ్చన్ మనం ఏం అడుగుతున్నామంటే ఫస్ట్ వీళ్ళు కూలగొట్టే ప్రక్రియలో రాజేంద్రనగర్ దగ్గర ఒక రెండు మూడు కన్స్ట్రక్షన్స్ ఖతం చేసారు అక్కడి నుంచి బుల్డోజర్ డైరెక్ట్గా బాచ్పల్లి ఎర్రకుంట చెరువు అని ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ అక్కడ ఒక మూడు బ్లాక్స్ ఉంటే దాన్ని కూలగొట్టారు అది అయిపోయింది సో దాని తర్వాత ఎర్రకుంట నుంచి మళ్ళీ ఇడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు అంటే విడతల వారీగా ఏదో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక రెండు కట్టడాలు కూల్చేసి వేరే ప్రాంతానికి వెళ్తుంటే చాలామందికి డౌట్ వస్తున్నది గవర్నమెంట్ కదా ఈ పని చేస్తున్నది ఏదో ఒక వ్యక్తి ఒక లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ చేయట్లేదు కదా వ్యవస్థలో ఆల్టర్నేట్గా వర్క్స్ జరుగుతూనే ఉండాలా మీరు గుర్తించడానికి అవకాశం లేదు మేము చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఈ రకంగా మొత్తం కొలాబ్స్ అన్ని రేకులతో నిర్మించిన షడ్స్ ఇవన్నీ ఏసీలు ఈ కిడ్స్ స్పోర్ట్స్ ఇవి కూడా కనిపిస్తున్నాయి చూడండి ఏం బ్రదర్ మీరు ఇక్కడ పనిచేస్తారా ఓకే ఎవరు మీద ఇది ఎప్పుడు వచ్చినారు ఎప్పుడు గులగొట్టినారు నిన్న మధ్యాహ్నం ఓకే మధ్యాహ్నం టూ థర్టీ కల్లా ఓకే ఏమని చెప్పి గొలవొట్టారు సో అదే మీకు తెలీదా అంటే డైరెక్ట్గా వచ్చారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు వర్క్ అయితే సార్ ఎంత ఏమైందంటే లేకు మీకు తెలియదా సో మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాము మీకు తెలియదా అంటే లేదు సార్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పాము లేదు ఇన్ఫర్మేషన్ ఎలా ఉండదు ఉంది మీకు అని అనగానే సార్ ఒక టెన్ మినిట్స్ మనం ఇవ్వండి టైము సో లోపల వాల్యుబుల్ ప్లే కొంచెం ఐటమ్స్ ఉన్నాయి తీసుకుంటామంటే సరే అనే ఒక టెన్ మినిట్స్ ఇచ్చారు టెన్ మినిట్స్ లోగా మాకు ఎంత కావాలో అంత సామాన్ ఓనర్ దీనికి మేనేజర్ గా ఏది మీది ఇప్పుడు కిడ్స్ జోన్ ప్లే జోన్ ఏరియా కిడ్స్ ప్లే మీరు ఎవరికి రెంట్ పే చేస్తారు సో ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఉన్నారు కదా సో ఎవరైనా ఆనంద్ అని అనుకుంటారు ఆనంద్ సార్ సో వాళ్ళకి పేమెంట్ చేస్తాం మేము అనిల్ రావు గారు ఎవరు అదే ఓనర్స్ అనిల్ రావు ఓనర్ ఎస్ సార్ అనిల్ అనిల్ సార్ ఆనంద్ సార్ ఓనర్ ఇప్పుడు మీరు ఎంత ఎంత పే చేస్తారు దీనికి సో అంత ఐడియా లేదు అంటే మా ఓనర్ వాళ్ళు పేమెంట్ చేస్తారు మేము జస్ట్ ఎంత చేస్తారు అదే మా ఓనర్ పేమెంట్ చేస్తారు మేము మాకు అంత ఐడియా లేదు సో మేము జస్ట్ ఎంప్లాయ్ లోపల వస్తుంటారు మీ ఈ మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము వర్క్ చేస్తాం ఎంప్లాయ్ సో మిగతా కిడ్స్ వస్తారు సాటర్డే సండే కొంచెం ఎక్కువ వస్తారు ఫిఫ్టీ సిక్స్టీ అలా సో నార్మల్స్ లో టెన్ మెంబర్స్ అలా వస్తారు కిడ్స్ ఇందులో అన్ని షాపింగ్ అంతే ఇది హార్డ్ కప్ అక్కడ అది హార్డ్ కప్ ఇక్కడ ఫంక్షన్ హాల్ సార్ అక్కడేమో ధాబాని ఒక కొత్తగా ఓపెన్ చేస్తున్నారు రెస్టారెంట్ టైప్ లో ఇది ఈ బిల్డింగ్ ఓడ దీని వెనకాల ఒక కన్స్ట్రక్షన్ ఉంది అది అది కూడా మొత్తం వాళ్ళదే అది మొత్తం ఇప్పుడు ఎంపీ ప్లేస్ ఉంది అది ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా దీని ఎక్కడ దీని వెనకాల అది ఐడియా లేదు సార్ మాకు సో ఇది మాత్రం మాది సో ఇక్కడ ఐడియా ఉంది నెక్స్ట్ ఎక్కడ మరి మీరు ఏం ప్లాన్ చేసి నెక్స్ట్ మా సామానం అంటే మాకు ఆఫీస్ ఉంది సో అక్కడ తీసుకెళ్తున్నాము ఇక్కడ మీది ఓనర్ ఎక్కడ మాది కోంపల్లి సో వీళ్ళు స్టాల్స్ ఏర్పాటు అనమాట ల్యాండ్ ఓనర్ ఒక ఆయన ఉంటాడు ఆయనకి వీళ్ళంతా డబ్బులుగా పే చేసి ఎవ్రీ మంత్ మనం ఎట్లాగైతే రెంట్కి దిగుతామో వీళ్ళు కూడా ఆ రకంగా ఈ ఈ స్టాల్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట సో వాళ్ళంతా కాల్ చేశారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు సో ఖచ్చితంగా ఇదంతా దాంట్లో డౌట్ లేదు ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోనే మనం అడుగుతున్న ప్రశ్న ఒకటే ఇవి మాత్రమేనా ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి వాటిని కూడా కూల్ చేస్తారా ఇది చా ఇది చాలా ఇది 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 ఇంకొక రకంగా చెప్పాలంటే వాసవి వాటితో వీటితో పోలిస్తే చాలా చిన్నది ఇది ఇంకా అవి పెద్ద పెద్ద టవర్లు దాదాపు ముప్పై ఫోర్ ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు వేసి కట్టి నిర్మించబడి ఉన్నాయి డైరెక్ట్ చెరువులోకి ఎంటర్ అయిపోయినారు సో మరి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇదంతా కూడా క్లోజ్ చేసిరమాట మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇట్లాంటి కబ్జాలు ఎన్నో లెక్కలేనని లెక్కలేనని కబ్జాలు చేశారు బయట వినిపిస్తున్న విషయం ఏంటంటే దాదాపు ఒక లక్ష కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది భూములకు సంబంధించి అని ప్రధానమైన సూత్రధారి ఇందులో హైదరాబాద్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్దే టోటల్ మీరు ఎక్కడ ఎక్కడ ఏ ల్యాండ్ని ఏ ల్యాండ్ పట్టుకోండి ఎక్కడ ఏ బిల్డింగ్ చూడండి వీళ్ళకి ఖచ్చితంగా వాటా ఉంటుంది ఎన్ని క్లియర్ చేసిరు చెరువులని చెరువులను లేకుండా చేసిరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద విజువల్ చూయించు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ టూ పర్సెంట్ మనం ఆ కంపెనీస్ పే చేస్తూ ఉంటాయి బిజినెస్ చేసేవాళ్ళు సో అట్లాంటి రెస్పా ఆ సిఎస్ఆర్ ఫండ్ని గవర్నమెంట్ దేనికోసం ఖర్చు పెట్టాలా చూసినాం కదా మనం అమీన్పూర్లో అర్బన్ రైజ్ అనే కంపెనీకి ఆ కంపెనీ కోసము ప్రైవేట్ ఒడికి ఆ సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఖర్చు పెట్టారు ఎంత దుర్మార్గం చెరువులని చెరువులని రాసిచ్చేసారు ఎవడబ్బా సొమ్ము ఎవడయ్యా జాగిరని చెరువులను రాసిచ్చారు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ హైడ్రా మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టట్లేదే ఇది అక్రమము సక్రమము బాగా చేస్తున్నారనో చేయట్లేదనో ఇంకా ఇవి చేయండి అనో ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టట్లే అపోజిషన్ పార్టీ కదా మీది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడు హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి సో ఇదంతా కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ప్రాంతంలో కట్టిన కన్స్ట్రక్షన్స్ ఈ కొట్టిరు నైస్ వెరీ నైస్ వెల్డన్ సేవ్ చేయాల్సిందే ఇట్లాంటి కట్టడాలు ఉండడానికి వీలు లేదు ఇక్కడైతే ఒక అంట మొత్తం ఎవరు వచ్చినా బెదిరించుడే దీని వెనకాల ఆయన ఉన్నాడు దీని వెనకాల ఈయన ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళది మాదే పార్టీ అధికారంలో ఉంది సో ఇప్పుడు మొత్తం ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే ఎవరైతే ఇండివిజువల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇక ఉన్నాయి దొరికినాయి లేకపోతే తీసుకుపోవాల్సినవి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి తీసుకుపోతున్నారు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చూడండి మొత్తం గులగొట్టి గోడలంతా అన్ని రేకుల రేకులు రేకులు వేసిన మాత్రమే ఇక్కడెక్కడ స్లాబ్ కన్స్ట్రక్షన్ లేదు వాళ్ళకు కూడా తెలుసు కదా కానీ అక్కడ బిల్డింగ్ ఉంది మరి ఎందుకు గుళ్ళగొడతలేరో అర్థం కావట్లేదు ఫోన్స్ ఫోన్స్ ఏందో హేఫ్ చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే పార్టీలు సో ఇట్లా మొత్తం డెమాలిజ్ చేశారు ఇది మనకంతా అంతా కనిపిస్తా సో ఈ రకంగా మొత్తం ఈ కన్స్ట్రక్షన్ని టోటల్ డెమాలిష్ చేశారు చూడండి మీకు ఇది నాలా కదా ఇది వచ్చి లోపల వాటర్ చూడండి సో ఈ రకంగా టోటల్ డెమాలిష్ చేసారు సో మనం అడుగుతున్న ప్రశ్న ఒకటే పాషా మనం అడుగుతున్న ప్రశ్న ఒకటే తక్షణం ఈ ఈ కట్టడాలను ఏ రకంగా అయితే కూల్ చేశారో పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాలు డైరెక్ట్గా చెరువులని లోపలికే వెళ్ళి కబ్జా చేసిన బిల్డింగ్లని కన్స్ట్రక్షన్స్ని కూల్ చేయండి ఇంకా అది ప్రజలకు ఇంకా ఎవరు కూడా ఆక్యుపై చేయలేదు ఆక్యుపై చేయని వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి సో ఇంకా మీ మీద ఆ నమ్మకం ఏదో పెట్టుకున్నారు జనం ఇంకా ఏదో చేస్తున్నారు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు దాన్ని ఇంకా అది కొనసాగించేలాగా ఉంటే మీకేమైనా ఉపయోగపడుతుంది లేదు ఇది మొత్తం మీ దుర్మార్గం ఇది ఇది హైడ్రామా అనుకునే పరిస్థితిలోకి ప్రజలు వచ్చిరనుకోండి ఆలోచనతో అది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ కాబోతున్నది బయట మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి కేవలం మీరు ఒక మూలకు పోయి ఒకటి ఒక మూలకు పోయి ఒకటి కూలగొడుతున్నారు కన్స్ట్రక్టివ్గా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఒక లిస్టు ప్రకారంగా ఈ పని చేయట్లేదు అని చెప్తున్నారు పెద్ద పెద్ద వాటి మీద ఫస్ట్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు అన్న ప్రశ్నకి మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది కెమెరామెన్ పాషాతో రఘు మన తొలి వెలుగు